శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం, సింగరాయపాలెం, చేవూరిపాలెం సెంటర్, ముదినేపల్లి మండలం, కృష్ణా జిల్లా. దేవస్థానం సంక్షిప్త చరిత్రను తప్పకుండా వినండి, ఆ స్వామివారికి పాత్రలు కండి. 1954 కృష్ణా జిల్లా బుదినేపల్లి మండలం సింగరాయపాలెం మరియు చేవూరిపాలెం సెంటర్లో గొళ్ళ సింగరాయపాలెంగా ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం గ్రామంలో ఒక దేవతా సర్పరాజం శ్రీ బాబాజీ మఠంలో నుండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానము తటాకములోనికి వచ్చి స్నానము గావించి తిరిగి వెళ్ళే సందర్భంలో చెవూరిపాలెంకు చెందిన ఇద్దరు రైతు సోదరులు కీర్తిశేషులు అనందాసు వెంకటేశ్వరరావు వెంకన్న, కీర్తిశేషులు ఇసుకపల్లి సుబ్బారావులు ఆ దేవతా సర్పరాజంపై రాళ్ళు విసరగా ఆ సర్పరాజము తల నేల బాదుకొని మరణించారు. చెవురిపాలు కాలువగట్టుపై పాతిపెట్టగా ఆ రైతు సోదరులకు చూపు పోయినది. ధర్మిల వారి యొక్క అపరాధమును మన్నించమని శ్రీ స్వామివారిని మొక్కిన తదుపరి ఆ రైతు సోదరులకు చూపు వచ్చినది. ఆ రోజు రాత్రి గ్రామ పెద్దలకు స్వామివారు కలలు కనిపించి ఆలయం నిర్మించవలసిందిగా ఆదేశించినందుకు పాతిపెట్టబడిన సర్పమును వెలుపలికి తీసి ఊరేగించి దహన సంస్కారములు చేయు ప్రదేశం కోసము పెద్దలు పండితులు చెవూరిపాలెం సింగరాయపాలెం సెంటర్లో సమావేశమై చర్చించుచుండగా దారిన పోయే ఆవుల మందలో నుండి ఒక కపిల గోవు అంటే నల్లని ఆవు అంబా అని అరుచుకుంటూ శ్రీ లక్ష్మీస్వామివారి దేవస్థాన తటాకములో దిగి స్నానమాచరించి చెరువు గట్టుపైకి వచ్చి చుట్టూ ప్రదక్షిణం చేసి గోపంచకము గోమయము విసర్జించి కాలి గిట్టలతో నేల త్రవ్వుతూ అంబా అని అరుచుతున్న సందర్భమున ఆ వింత చూస్తున్న పండితులు గ్రామ పెద్దలు ఆ ప్రదేశంలోనే గుడి నిర్మాణము చేయుటకు ఆ దైవ ఆదేశమని భావించి ఆ దివ్యమైన ప్రదేశంలోనే శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం భక్తుల సహకారంతో నిర్మాణం గావించబడింది. సదరు దేవాలయం 1987 దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చినది. శ్రీ స్వామివారి ఆలయము అతి చిన్నదిగాను శిథిలావస్థలో ఉన్నందున భక్తులు దర్శనం చేసుకున్నందుకు చాలా ఇబ్బందులు కలుగుచున్నందున సదరు దేవాలయమును పూర్తిగా తీయించి పునర్నిర్మాణంలో 25/5/2001 శంకుస్థాపన చేసి నిర్మాణ కార్యక్రమం చేపట్టి సుమారు 20 లక్షల ఖర్చుతో నిర్మాణము చేయించి 2/12/2001 పునఃప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దినధనాభివృద్ధి చెందుతూ శ్రీ స్వామివారు భక్తుల కోరికలను నెరవేర్చుకున్న సంగతి లోక విదితమే. ఇటువంటి మహామాన్వితమైన శ్రీ స్వామివారిని నిర్మలమైన మనస్సుతో నమస్కరించి ప్రార్థించి స్వామివారిని దర్శించిన సకల దోషాలు పరిహరించబడతాయని భక్తుల నమ్మకం. దీర్ఘకాల సమస్యలు, సంతానం, వివాహం, కుజదోషం, ఐశ్వర్యం, ఆయుధారోగ్యములు ఇలా ఏ కష్టంలో ఉన్నవారు ఏది కోరి వచ్చినను శ్రీ స్వామివారికి మొక్కుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో పుట్టలో పాలు పోసుకొని పంచామృతాలతో అభిషేకం సర్పదోష నివారణ పూజ జరిపించుకున్న వారి బాధలు
తొలగిపోగలవని భక్తులు ప్రగాఢ విశ్వాసం. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమః.